కేసీఆర్ పదేళ్ళ పాలలో వందేళ్ల విధ్వంసం సరే రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడిన మాటల్లో కేసీఆర్ పని అయిపోయిందని వారన్నారు వారు అన్నారు రద్దయిన వెయ్యి నోటితో పోల్చడం దీంతో పాటుగా అంటే కేసీఆర్ రాజకీయంగా ఆయన ఇక్కడ అన్నారు కేసీఆర్ చూస్తే జాలి జాలిస్తుంది ఆయన పని అయిపోయింది అన్నట్లుగా రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడిన మాటలు ఇక్కడ నిజంగానే మరి కేసీఆర్ పని అయిపోయిందా ఒక ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన రద్దయిన వెయ్యి నోటు అంటే రద్దయిన వెయ్యి నోటుకి ఏమాత్రం విలువ లేదు అంటే అంతగా అయిపోయిందా కేసీఆర్ అది మళ్ళీ ఆయన రివైవ్ కాలేడా ఇది కొన్ని విషయాలు కొంత లోతులోకి వెళ్తే కనుక ఇవాళ బీఆర్ఎస్ పడింది ఎమ్మెల్యేలు గెలిచిన వారు మాజీలు ప్రజెంట్ ఎంపీలు పార్టీని వదిలి బయటికి వెళ్ళిపోతున్నారు ఈ సినిమా ఇంకా ఎంత ఇంకా కొంతమంది పోతారని చెప్తున్నారు పోతారని చెప్తే ఎంతమందో తెలియదు పోతారు పోయిన తర్వాత మిగిలిందో పదో ఇరవై అనుకుందాం మరి మొత్తం పని అయిపోయినట్ల ఇక్కడ రెండు విషయాలు గమనించాలి మనం పంతొమ్మిది వందల ఎనభై మూడులో అధికారంలోకి వచ్చిన ఎన్టీ రామారావు తొంభై నా తొంభై నాలుగు ఎన్నికలకు ముందు ఇక అయిపోయింది ఎన్టీ రామారావు పని అని అనుకున్నారు అంతా గందరగోళం అనుకున్నారు కానీ ఎన్టీ రామారావు ఒక ప్రభంజనంలాగా వచ్చి మళ్ళీ పడిపోయి ఇక లేబడు అనే వాతావరణంలో తొంభై నాలుగు ఎన్నికల్లో బంపర్ మెజార్డుతో అధికారంలోకి వచ్చిండు ఆ తర్వాత ఏం జరిగిందని తర్వాత విషయం ఇక కాంగ్రెస్ పార్టీ రెండు వేల నాలుగు ఎన్నికల ముందు నాటి వరకు చంద్రబాబు నాయుడు తిరుగులేదు ఆ తిరుగులేని నాయకులు తట్టుకోవడం అసంభవమైన విషయం ఇక సాధ్యం కాదు అనుకున్నారు సాధ్యం కాదు అనుకున్నప్పుడు రాజశేఖర రెడ్డి రూపంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రివైవ్ అయింది నిలబడగలిగింది రెండుసార్లు అధికారంలోకి వచ్చింది ఆ తర్వాత రాష్ట్ర విభజన జరగడం పరిణామాలు ఉన్నాయి జాతీయ స్థాయిలో కూడా రెండు వేల నాలుగు ఎన్నికల నాటికి భారతీయ జనతా పార్టీ బలంగానే కనబడింది అప్పుడు అటల్ బీహార్ వాజ్పేయిని దేశం వెలుగుతుందని నినాదం వాజ్పేయి ఇవ్వడం ఇక కాంగ్రెస్ పార్టీ అయి పని అయిపోయిందని అనుకున్నారు కానీ రెండు వేల నాలుగులో జాతీయ స్థాయిలో తమ కూటమి ద్వారా అధికారాన్ని చేపట్టింది యూపీఏ వన్ యూపీఏ రెండు రెండుసార్లు పరిపాలించింది ఆ తర్వాత నరేంద్ర మోడీ వచ్చే వరకల్లా బీజేపీకి ఎవరూ లేరు ఢిల్లీలో ఉన్న అశోక రోడ్ వన్ల అశోక రోడ్లో బీజేపీ ఆఫీసులో పలుసగా నాయకులు కనబడేవారు అక్కడొకరు అక్కడొకరు కనబడేవారు ఇక బీజేపీ పని అయిపోయింది ఇంకెవరు ఉంటారనుకునేవారు నరేంద్ర మోదీ వచ్చినా సరే ఆయన నిలబడతారా ఆయన ప్రభావం గుజరాత్కే పరిమితం దేశవ్యాప్తంగా పనిచేస్తుందా అని అనుకున్నారు కానీ ఫ్రేక్ బార్ మోదీ అని అంటున్నారు అంటే మూడోసారి నరేంద్ర మోదీ రాబోతున్నారు అధికారంలో కానీ చెప్తున్నారు కాబట్టి రాజకీయాల్లో ఏవి స్థిరంగా ఉండేవి కావు నిరంతరం మారుతూ ఉండేవి ఇవాళ కేసీఆర్ బలహీనంగా కనబడి ఉండవచ్చు ఇవాళ పార్టీలు మారి బయటికి వెళ్ళిపోయి ఉండవచ్చు కానీ గడిచిన చరిత్ర మనకు చెప్తున్నది అది ఒకే దగ్గర నిలబడి పతనమైన వారిని పతనమైనట్టే చేయదు మనకు కొన్ని అంటే బలంగా స్థిరంగా నిలబడిన వాళ్ళు చరిత్రలు నిలబడుతూ వచ్చిండ్రు అట్ లాలు ప్రసాద్ యాదవ్ అయిపోయింది అనుకున్నారు రివైవేడ్ మళ్ళీ ఇప్పుడు ఎన్నికల్లో తన భారతను నిలబెట్టుకునే ప్రయత్నం గట్టిగా చేస్తున్నారు ఇట్లా ఒకటేమిటి చాలా చాలా ఉదాహరణలు మన ముందు కనబడుతున్నాయి ఇక్కడ రాజకీయంగా అవతల పక్షాన్ని మానసికంగా దెబ్బతీసేందుకు కోసమై రేవంత్ రెడ్డి ముందు నుంచి పొలిటికల్ డైలాగులు చాలా పవర్ఫుల్గా వాడతారు అట్లా వారి ఉండవచ్చు విషయాలన్నీ కూడా ఆయన కూడా తెలియనివేం కావు ఆయనకు తెలిసిన విషయాలే ఎందుకు మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అనుకున్నారు తెలంగాణలో రేవంత్ రెడ్డి కేసీఆర్ తట్టుకొని ఉంటారా కాంగ్రెస్లో బలమైన నాయకులు ఎవరున్నారు అసలు కేసీఆర్ చివరి నుంచి వాళ్ళు ఏమన్నా చేయవచ్చు కేసీఆర్ను తట్టుకోవడం చాలా చాలా కష్టము అసంభవము కర్రలో కూడా ఊహించనికే లేం మనం మూడోసారి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ అనుకున్నారు అయినా కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది అట్లా ఇవాళ రే కేసీఆర్ బలహీనంగా కనబడుతుండవచ్చు బీఆర్ఎస్లో గందరగోళం కనబడుతుండవచ్చు ఇవన్నీ స్థిరమైనవి కావు ఇవి నిరంతరం మారుతూ ఉండేవి ఇవాళ బలహీనపడినవారు రేపు బలపడవచ్చు బలపడినవారు బలహీనపడవచ్చు విజయాలు అనేవి ఎవరి అకౌంట్లో ఎప్పటికీ ఉండేవి కావు అపజయాలు ఎప్పుడు ఎవరి దగ్గర ఉండేవి కావు కాబట్టి ఇందులో కేసీఆర్ వెయ్యి చల్లని వెయ్యి నోటు అని రేవంత్ రెడ్డి అంటున్నారు కానీ నిన్న మొన్న దాకా వచ్చిన రెండు వేల నోటు కూడా ఉన్నది కాబట్టి ఇట్లా మనం చూడని రెండు వందల నోటు కూడా వచ్చింది చాలా చాలా విషయాలు మారుతూ ఉంటాయి సమాజం రాజకీయం మార్పు అనివార్యం ఇవాళ బలహీనంగా కనబడిన కేసీఆర్ ఇంకా ఐదేళ్లకో పది నెలలకు బీఆర్ఎస్ నెక్స్ట్ ఎలక్షన్ నాటికే బలపడవచ్చు లేదా లోక్సభ ఎన్నికల్లోనే తన బలమెంట్ చూయించుకోవచ్చు అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి బలహీనంగా కనబడుతున్న తన ప్రత్యర్థిని మరింత బలహీనపరిచే ఆలోచనలో భాగంగానే బహుశాత్లో మాట్లాడి ఉండవచ్చు